ఇందాక బాబు చదువుతూ, మీ పైన నాయకులుగా ఉండవలసిన వారు లెక్క అప్పజెప్పవలసిన వారై ఉన్నారు కనుక వారు వారు ఏడుపుతో దుఃఖముతో ఈ పని చేయకూడదు. అది మీకు శుభకరం కాదు, మీ ఆత్మకు ప్రయోజనకరం కాదు. మీ ఆత్మీయ జీవితంలో మీరు చేసేటువంటి తప్పులను, ఇది తప్పు నాయన ఇలా చేస్తే మనం పరలోకి వెళ్ళవు నాయన అంటే సేవకుడి మీద అడిగితే ఏ ప్రయోజనం చెప్పండి? దేవుని మీద అడిగితే ఏ ప్రయోజనం? ఇక్కడ మోషే గారి మీదనో దేవుని మీదనో ఇలా ఏం చేస్తున్నారట, వినోదముగా ఉన్నారట, మాట్లాడుకొచ్చున్నారట. ఉంటాడేముంది మోషేకు విరోధంగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఈ మాటలు ఏమంతా తెలుసా, దేవుడికి ఏదో కార్యంగా ఉండి మోస ఏదో పని లేక చేస్తున్నా ఉంది పదంతా కూడా అంతే కదా. కొంతమంది పిల్లలు చూడండి, బుద్ధి లేను నేను చేస్తాను, నువ్వు ఎందుకన్నా నేను కావని చెప్పానా? నేను ఆహా చాలా మంచి మరపోతాడు బాబు, అమ్మ బాబు నేను కన్నా అని అడిగి కనాలా? నేను ఎవడ కొనమన్నాడు, ఆదామేమన్నాడు, నేను ఎవడ చేయమన్నాడు ఆ బాబునే అన్నాడా లేదా? అలాగా దేవుడు వాళ్ళ జీవితాలను బాగుపరచాలని, వాళ్ళను పాలుతేను ప్రవహించు పట్టణానికి తీసుకువెళ్ళాలని, ఆశీర్వాద పట్టణానికి తీసుకువెళ్ళాలని, వాళ్ళ ఆత్మీయ జీవితంలో అరణ్యంలో నడక సాగిస్తుంటే దేవుడు తోడుగా ఉండి నిజంగా ఎంత గొప్ప అద్భుత కార్యాలు చేసినట్టే ముళ్ళు జలధరించే కార్యాలు చేసినట్టే. ఎవరు నడుస్తుంటే వెనకాతలు సైన్యం ఎదరేమో సముద్రం ఉంటే, వెనకాతలేమో సైన్యం ఎదరేమో సముద్రం ఉంటే, ఏ ఏ దారి తోచని సమయంలో, ఏ దిక్కుకి వెళ్ళాలో తెలియని ఆ సమయంలో సముద్రాన్ని రెండు పాయలు చేసి ఆరిన నేల మీద ఆ మనుషులు నడిపిస్తుంటే ఒళ్ళు రోమాలు నిక్కబడుతుంది తెలుసా? ఏ దారి లేని సమయంలో నాకు దారి చూపిన దేవాన్ని ఆయన పాదాల మీద పడుకోవలసింది, భయభక్తులు కలిగి ఉండవలసింది. అరణ్యములో వారికి ఆహారం లేకపోతే ఎలా సడుక్కుంటున్నారో చూడండి, శ్వాస వాళ్ళు ఎలా సనుక్కుంటున్నారో చూడండి, అక్కడ ఎలా సనుక్కుంటున్నారో చూడండి. అక్కడ ఈ అరణ్యములో చొచ్చినట్లు ఐగుప్తులో మీరు నన్ను ఎందుకు రప్పించింది? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనవి. మా జీవితం చాలా కోల్పోయాం, రుచి పచ్చి లేని ఆహారం, రుచి పచ్చి లేని జీవితం చాలా సనుకున్నారట, చాలా సనుకున్నారట. చూశారా, ఈ ఆత్మీయ ప్రయాణంలో ఆత్మీయ జీవితంలో ఆయన ప్రయాణం సాగిస్తున్నప్పుడు ఒక పూట అన్నం లేకపోతే తట్టుకోలేరా ప్రియమైన వాళ్ళ? రుచి పచ్చి లేని భోజనం అంటున్నారట. నువ్వు కూడా చాలా మంది చాలా విషయంలో కలుపుకున్నా, నువ్వు పరలోకం వెళ్ళాలంటే, నిత్య జీవానికి నువ్వు స్వతంత్రించుకోవాలంటే, నీ జీవితంలో చాలా విషయాల్లో నువ్వు అనిగీమనితో ఉండాలి. అర్థమైందా? అనిగీమని ఉండాలి. చాలా మంది సంగతి ఓ సినిమాకి వెళ్ళడానికి లేదు, ఓ షికారికి వెళ్ళడానికి లేదు. ఏంటంటే అంత మాడు బైబులు ప్రార్థన అంటూ ఉంటారేంటండి వెళ్ళం. వచ్చినగా కుటుంబం అంతా కూడా ఏదైనా ట్రిప్ వెళ్దామంటే లేదు మాకు. మా చుట్టాలు వచ్చినా వాళ్ళతో సవ్యంగా ఉండడానికి లేదు, సీరియల్ చూడడానికి లేదు, దౌర్భాగ్య సీరియల్ చూడడానికి పాతకండి అదే వాక్యం చెప్పండి. మాకు తాగడానికి లేదు, తిరగడానికి లేదు, చేతులన్నీ కట్టుకుని ఉండడం వల్ల చదువుతుంది. మాట్లాడితే పాపం చేయొద్దంటాడు, మాట్లాడితే అబద్ధం ఆడుతుంది, అబద్ధం ఆడకుండా ఉంటాం చెప్పండి. ఇక
ఎడట పాస్టర్ మాట్లాడుతూ అబద్ధమాడుతూ అంటారు, ఎప్పుడు చూద్దాం మన గర్జిస్తూనే ఉంటారు. సలుపులు ఈ సలుపులు పాస్టర్ వినకపోవచ్చు, ఈ సలుపులు మోషే వినకపోవచ్చు, ఈ సలుపులు ఎవరు వినకపోవచ్చేమో, కానీ ఒక్క ఆయన మాత్రం వింటున్నారు. ఎందుకు పటిష్టంగా పరిశుద్ధంగా జీవించమని ఎందుకు చెప్తాము అంటే, అబద్ధం ఆడకూడదు, అన్యాయం చేయకూడదు, అక్రమం చేయకూడదు, దుర్మార్గం చేయకూడదు, పాపం అనేది మించి మీకు అంటించుకోకూడదు, ఈ లోకపు మాలిన్యం అంటించుకోకూడదని ఎందుకు ఖండితంగా ఇన్ని మాటలు చెప్తున్నామంటే, మీరు పరలోకం వెళ్ళాలి, మీరు దేవుని నమ్ముకున్న నిత్య జీవం కొరకు. మరణం తర్వాత అసలు జీవితం ఉంది, మరణం తర్వాత అసలు జీవితం ఉంది. ఒక విత్తనం చచ్చిపోతే మరో బ్రతుకొంద కదా, నీకు కూడా మరో బ్రతుకొందే. ఇది సత్యం. ఈ 60-70 సంవత్సరాలు మాత్రమే జీవితం కాదు ప్రియమైన వారా, మరణానంతరం మనకు అద్భుతమైన జీవితం ఉంది, మరణానంతరం మన ఆత్మకు అమూల్యమైన జీవితం ఉంది. ఆ జీవితం నువ్వు పొందాలి అంటే భూమి మీద నీవు కొన్ని కొన్ని సరదాలకు దూరం అవ్వాలి. నాకు తెలిసి చాలా వరకు కూడా పెంతెకొస్త సంఘానికి దూరం అయితే అలా ఉండాలి, అంత కఠినంగా ఉండాలని నేను అన్నగాని వాళ్ళు దేవునికి సమర్పించుకున్నారు. తెల్ల చీరే కట్టుకోవాలనుకుంటారు, అలంకరణ సంబంధించినటువంటి ఏ వస్తువు అలంకరణ పెట్టుకోకూడదు అనుకుంటారు. వాళ్ళు దేవునికి సమర్పించుకున్నారు, ప్రభువా నేను ఆ పరలోకం వెళ్ళడానికి భూమి మీద చిన్న చిన్న సుఖాలన్నింటినీ విడిచిపెడతాను ప్రభా, ఇవి ఎంతసేపు ప్రభా, ఎంతలో ఉండి అంతలో మాయమైపోయే ప్రభా, ఇవి నాకు వద్దు ప్రభు అని దేవునికి సమర్పించుకున్నారు. దేవుని కోసం ఒక కమిట్మెంట్ ఉందని, ఒక కమిట్మెంట్, వన్ ఆఫ్ ద కమిట్మెంట్, ఒకటి ప్రభువా నా జీవితం అంతా కూడా ఎదుట వారికి అన్యాయం చేయను ప్రభా, ఎదుటి వారికి అన్యాయం చేయను ప్రభా, కమిట్మెంట్ అవుతున్నాను ప్రభా. యేసు ప్రభు యొక్క న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు నేను ఏ విషయం మీద నేను అడిగి చేయాలి చెప్పు, నాలో ఈ మంచి ఉంది, నాలో ఈ మంచి ఉంది, నేను ప్రార్థన ఇప్పటి వరకు మానలేదు, నేను ఆలయానికి ఇప్పటివరకు మానలేదు, సత్యం బోధిస్తున్నప్పుడు ఇతరులు చెబుతున్నదాన్ని ఇతరులు చెబుతుంది ఏం తప్పు ఉందని నిలదీసేటువంటి ధైర్యం నాకు ఉంది, కానీ సలుగులు ఎక్కువైపోయింది. సలుగులు ఏ ఇచ్చేత తప్పేంటి, అచ్చేత తప్పేంటి, ఏ తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారో, తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారండి, నువ్వు తప్పు చేయను, తప్పు నువ్వు తప్పు చేయడమే కాకుండా నేను తప్పు చేస్తే తప్పేంటని ఎందుకు అడుగుతున్నావు. మోషే విషయంలో కూడా అదే, రుచి పచ్చి నేను భోజనం పెడతానా, ఏమంటే ఆ రుచి పచ్చి నేను భోజనం ఆశ్చర్యకరం కదా, 5 రొట్టెలు పట్టుకుని 2 చిన్న చేపలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 5 రొట్టెలనే 5,000 మంది పంచాడంటే ఆశ్చర్యం కాదా, అది దైవ కార్యము కాదా, అంతేగాని రొట్టెలు రుచిగా లేవండి అంటవా, చేప రుచిగా లేదంటవా, దేవుడు నడిపిస్తున్నప్పుడు పాపపు ఆలోచన వింపుడు వెళతున్నప్పుడు నమ్మకం ఆపు చేస్తారు దేవుడు జరుగుతుంది సర్పములు అంటే నిజంగానండి, మీకు ఒకటి అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి, మంచి ఎండాకాలంలో సర్పి వేసింది అనుకుంటుంటున్నారా, సర్పి అంటే తెలుసా, ఒకప్పుడు మా ఇద్దరు పిల్లలు సర్పేసేసింది, డాక్టర్ గారు అన్నారు, డాక్టర్ గారు మీ యొక్క కర్మ ఏం చేస్తాం, మీ బాధ అనుభవించాలన్న తాపకరమైన వ్యాధి అంటే
భయంకరమైనటువంటి మీ కుటుంబాలలో జరగబోతున్నాయి. అది మీరు తట్టుకోలేరు, అది మీరు సహించలేరు. ఎందుకంటే చదువుకుని ఈ జీవితం ఏంటి, మాకు ఎలా ఉంది, మేము అన్నింటికి కట్టుబడి ఉండాలా, అన్నింటికి మేము మూసుకుని ఉండాలా, ఇదిగో అన్ని విషయాలు అందరూ పాపం చేస్తున్నారు, మేం చేస్తే తప్పేంటని చదువుకుంటే మీ జీవితాల్లో కుటుంబాల్లో చూడకూడని తాపకరమైన వాటిని చూడబోతున్నారు. ఇజ్రాయేల్ ప్రజల మీదకి ఎవరు పంపించాడు, తాపకరమైన సర్పములను పంపించి, అంటే అపవాదిని ఇంట్లోకి పంపిస్తున్నాడు, క్రూరమైన అపవాదిని పంపిస్తున్నాడు. చూడండి అక్కడ అవి ప్రజలను కరువగా ఇజ్రాయేలులో అనేకులు చనిపోయేది. అనేకులు చనిపోయారు అంటే ఆ పాము కాటుకు, ఆ సర్ప కాటుకు, తాపకరమైన పాముల కాటుకు అనేక మంది చచ్చిపోయారట. రీజన్ ఏంటి, సరిజీనందుకు. రీజన్ ఏంటి, మాకు రుచి పచ్చి లేని భోజనం పెడుతున్నారని ఈ హువ మీదను మోషే మీదను సరిగినందుకు ఎక్కువ వాళ్ళ గృహాలలోనికి పంపించింది తాపకరమైన. నేను ఒక విషయం కరెక్ట్గా చెప్తాను, జాగ్రత్త. యెహోవా మీద భక్తి కంటే ముఖ్యం భయం ఉండాలి. దేవుడు అంటే భయం. బైబుల్ ఏమన్నా తెలుసా, యెహోవా యందు భయ భక్తులు కలిగి ఉండు అన్నాడు. అంటే ఉండవలసింది ఇది భయం. ఆ దేవుడు సజీవుడు, ఆయన కళ్ళున్నాయి, నా తల వెంట్రుకలన్నీ లెక్కింపబడిన వాడు, నా ఆయుష్కాలం లెక్కించిన వాడు, నా ఆయుష్కాలం పరిమితి గలదని చెప్పిన వాడు, నన్ను ఏ క్షణాన ఎప్పుడు ఆయన తీసుకుపోతాడో తెలియదు కనుక ఆయన ఎందు భయభక్తులు కలిగి నేను జీవిస్తానని ఒక కమిట్మెంట్ ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ తాపకరమైన సర్పములు వచ్చి ఇజ్రాయేల్ ప్రజల్లో పందరిని కరిచేగా వాళ్ళందరూ చనిపోయారట. చూడండి అక్కడ చనిపోయారట. కాబట్టి ప్రజలు మోషే యొక్కకు వచ్చి, మోషే యొక్కకు వచ్చి మళ్ళీ ఎవరికి అయ్యారు, ఏ సేవకుడు మీద చనిగారో అదే సేవకుడు మళ్ళీ గత అయ్యారు. ఆ సేవకుడు దగ్గరకు వచ్చి పడుతున్నారు ఇప్పుడు, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేశాం, మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకునుడి. ఆయనను వేడుకునే నేను ప్రార్థన చేస్తే ఆయన ఆలకించడు, మేము మొరపెట్టిన ఆయన ఆలకించడు, మా జీవితాలను అందంగా మలుచుకోవాలనుకుంటున్నాం కానీ అది మంచిది కాదని తెలుసుకున్నాం. రుచి పచ్చి లేని భోజనాలు పెడతాను చదువుకున్నాం, అయినా అది మంచిది కాదని మేము తెలుసుకున్నాం. మా ప్రార్థన ఏమో ఆలోచించడు కనుక అయ్యా మోషే మీరే మరలా ప్రార్థన చేయండి ప్రభా, దానికి పరిష్కారం చెప్పండి ప్రభా, దానికి పరిష్కారం చెప్పటం ఆయనని మోషే అడిగితే మోషే చెప్తున్నాడు కదండి పరిస్థితి. మోషే దేవుడు అడిగితే దేవుడు చెప్తున్నాడు కదా సమాధానం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీకు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి, ప్రతిమను చేయించి ఏం చేయించమన్నాడు, ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అంటే ఎత్తులో పెట్టుము. రైట్. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని
మోషేకు సెలవించాను. అంటే దాన్ని నిదానించి చూస్తే ఎవరైతే పాము కాటుకు గురయ్యారో ఆ గురైన వాడు మరలా ఆ ఇత్తడి సర్పం మీద దిష్టిగా చూస్తే వాడు రెప్పుతాడు, ఏమవుతాడు రెప్పుతాడు. అంటే అతడు ఎత్తిన ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తే రెప్పుతాడు. ఇప్పుడు మరలా యోహాన సువార్తకు వచ్చేద్దాం. చూడండి యోహాన సువార్త 3:15 వచ్చిన అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తును వింటున్నారా? ఇప్పటివరకు దాన్నే కదా చెప్పాను. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తును ఎలాగెత్తాడు? ప్రజలందరూ కూడా దేవుని మీద మోషే మీద సనుక్కోవడం ప్రారంభిస్తే తాపకరమైనటువంటి సర్పాలు వచ్చి వాళ్ళు కరిచేస్తే చాలా మంది చచ్చిపోయారు. ఆ పాము ఘాటు గురైన ప్రతి ఒక్కడు కూడా మోషే ఎత్తిన సర్పాన్ని నిదానించి చూస్తే వాళ్ళు స్వస్థ చిత్తులై బాగుపడ్డారు. అలాగే మనము కూడా, ప్లీజ్ బీ కేర్ఫుల్, మనము కూడా మన జీవితాలు సారవంతంగా లేవు. టీవీ చూడడానికి లేదు, సీరియల్ చూడడానికి లేదు, సెల్ ఫోన్ చూడడానికి లేదు, గేమ్ ఆడడానికి లేదు, సినిమాకి వెళ్ళడానికి లేదు, ఒక తాగడానికి లేదు, తిరగడానికి లేదు, అలర చిల్లరగా ఊరి మీద తిరగడానికి లేదు. ఏంటి ఈ జీవితంలో రుచిపచ్చి లేని జీవితంలో ఉంది అలా ఫీల్ అవుతున్నావా? నిజంగా భక్తులు అయితే అలా ఫీల్ అవ్వ. నేను దేవుని కోసం బతకాలి, నేను ప్రజల కొరకు ప్రార్థన చేయాలి, నేను సత్యవాక్యాన్ని సమాజంలో విస్తరింప చేయాలనే ఒక తృష్ణ కలిగిన వారికి అలాంటి ఫీలింగ్ అన్నాడు. నేను తాగాలి, నేను తిరగాలి, నేను ఊరు మీద వ్యవసాయ అందరితో నేను బతకాలి అన్నటువంటి ఆలోచన రాదు ప్రియమైన వాళ్ళ. అలాంటి వారందరికీ కూడా ఒకటే ఆఫర్ ఇస్తున్నాడు. ఆ రోజు మోషే సర్పాన్ని ఎత్తినప్పుడు ఆ సర్పాన్ని నిదానించే వాళ్ళకైతే చూసారా, ఈరోజు కూడా ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారిని దేవాది దేవుడే పరలోకానికి ఎత్తేశాడు. అలా ఎత్తిన ప్రభువుని చూడు, అలా ఎత్తిన ప్రభువుని చూడు. పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, అది పాపం కాదు, అయినా పెళ్లి చేసుకోకుండా వివాహము కోరుకోకుండా బతికిన ప్రభువుని చూడు, బతికిన ప్రభువుని చూడు. అలా చూశారు పెళ్ళైన వాళ్ళు, అలా చూశారు. వ్యవహారం పత్రిక వ్యవహారం 1:3 చూడండి, భూమి చేస్తాం. వ్యవహారం 1:3 జీవవాక్యమును గూర్చినది, జీవవాక్యమును గూర్చినది, నువ్వు చనిపోయినా నువ్వు విన్న వాక్యం, నువ్వు ప్రకటించిన వాక్యం, నీలో నివసిస్తున్న వాక్యం మాత్రం చనిపోదు. ఏంటనుకుంటున్నా వాక్యం అంటే అంత నిర్లక్ష్యం వహిస్తున్నారు. దేవుడు మాట అంటే అంత లెక్క లేని తనం ఏంటి? దేవుడు వాక్యం అంటే అంత అశ్రద్ధ ఏంటి? ఆకాశము భూమి గతించిపోయినను నా మాటలు ఎంత మాత్రమును గతించువు. ఆ మాటలేమి మన బ్రతికిస్తాయి, ఆ మాటలేమి నిత్య జీవాన్ని ఇస్తాయి, ఆ మాటలే మిమ్మల్ని పరలోకానికి నడిపిస్తాయి. అందుకే నేను అందరిలా బతుకుదలకు చెప్పమని నేను ప్లీజ్ కమాండ్ అర్థమవుతుందా? ప్లీజ్ కమాండ్ ఎందుకు కమాండ్ చేస్తామంటే ప్రియమైన దేవుని పిల్లలరా, వింటే బాగుపడతారు, వినకపోతే పోతారు. అంతేనా? వింటే బాగుపడతారు, వినకపోతే ఏమవుతారు? పోతారు. అన్నం మీద అడిగి అన్నం మానేస్తే అన్నానికే నష్టమా? అన్నం తెలియదు అన్నమే బాగుపడుతుందా? ఎవరికి మాడుతుంది?
ఈ ఆత్మీయ ఆహారాన్ని తిన్నం మానితే ఎవరు మారుతుంది? ఎవరు మారిపోతారు? మీరు రావు చర్చికి, ఇలా ఉంటే మీరు రావు, ఇలా కమిట్మెంట్ చేస్తే మీరు రావు అన్న వాళ్ళు ఎవరు పోతారు? ఎవరు వెళ్ళిపోతారు? అర్థమైందా? వ్యవహార సువార్త మొదటి మొదటి వ్యవహార పత్రిక 1:3 నిత్య జీవమును గురించిన నిత్య జీవమును గురించినది ఆది నుండి ఏది ఉండను మేము ఏది వింటుము కర్ణులారా ఏది చూచితిము ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచిను అది మీకు తెలియజేయుచున్నాము. ప్రత్యక్షమైన ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానికి మేము తెలియజేయుచున్నాము. చూసారా? దేన్ని చూసారంటే దేన్ని నిదానించి చూసారట? జీవాన్ని చూసారట. ఆ జీవం ఎవరిలో ఉందట? యేసులో ఉందట. వింటున్నారా? యేసు మరణించాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడో రోజున తిరిగి లేచాడు. అంటే మరణము తర్వాత మరో బ్రతుకుందని రుజువు మనకి కూడా మరణం తర్వాత మరొక లైఫ్ ఉంటుందేమైన వాళ్ళు. ఇదో రహస్యం తెలుసు కదా, అది సీతాకోక చిలక. సీతాకోక చిలక సీతాకోక చిలకగా మారక ముందు అది ఏ జీవితం? అది బొంగలి అసభ్యకరమైన జీవితం. ఎప్పుడైతే అసభ్యకరమైన జీవితాన్ని దూసుకుని అది ఒక కూరు కట్టుకుని ఆ కూరులోకి వెళ్ళిపోయి కొన్ని రోజులు నిద్రాహారాలు మానేసి భోజనం మానేసి ఆ ఊరిలో సమాధి అయిపోతుంది. సమాధి అయిపోయిన తర్వాతే అది అందమైన సీతాకోక చిలకగా మళ్ళా బయటికి వెళ్ళిపోయింది. ఈ జీవితం కూడా అంతే, ఈ లైఫ్ కూడా అంతే. ఇదిగో ఈ దేహంలో ఉన్నంత కాలము కూడా మనం బొంగల పురుగు బ్రతికైతే ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అందమైన సీతాకోక చిలక లాంటి జీవితం పరలోకం అది. యేసు ఎన్ని సాక్ష్యాలు చెప్తలేదు, నా తండ్రి అనేక నివాసములు కలవు, నేను వెళ్ళి స్థలము సిద్ధపరచా నిర్మించున్నాను. ఎన్ని సాక్ష్యాలు చెప్పాలండి? ఆయన మన కళ్ళ ముందు మనుషులందరి కళ్ళ ముందు ఆరోపణం అయిపోయాడు కదండి. ఆయన వెళుతూ వెళుతూ మాట్లాడేంటి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించింది అన్నాడు. సువార్త ప్రకటించని వాడు యోగ్యుడు కాదు, వాడు అయోగ్యుడు. అయోగ్యుడు సువార్త ప్రకటించేవాడు యోగ్యుడు, సువార్త ప్రకటించని వాడు అయోగ్యుడు. ఇప్పుడు ప్రభు యొక్క రక్తము నీలోకి ప్రవహిస్తుంది, నీలోకి ప్రవేశిస్తుంది. నా ప్రభు రక్తమే నీలో ప్రవహిస్తుంది, నా ప్రభు శరీరమే నీలోకి ప్రవేశిస్తుంది కనుక ఆ విషయంలో చదువుతారు. అర్థం చేసుకోండి, ఎవడైనను అయోగ్యముగా నేను తీసుకొని వెళ్ళనా? అతడు శిక్షకు పాత్రుడు చెప్పేశాడు. నర నరాల్లో ప్రవహిస్తుంది క్రీస్తు రక్తం అయితే, ప్రతి వారం తీసుకుంటుంది ఆ ప్రభు రక్తం అయితే, ఆ రక్తానికి న్యాయం చెయ్యండి. ఆ రక్తంలో కల్మషము లేదు, ఏ మలినము లేదు, ఆ రక్తంలో నిష్కల్మషమైన రక్తం అది, ఏ పాపము లేని రక్తం అది. ఆ రక్తమే మీలో ప్రవహిస్తే మీరు కూడా పాపం లేదు అని చెప్పి తను మూసుకొని ప్రార్థన చేస్తాను. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి మంత్రుడు ఏమో పర్లేదు అద్భుతం చేసే సర్వాంతరంగా నాయన నీ కుమారుడైన క్రీస్తు భూమి మీద అనేక మహత్కార్యాలు సూచక క్రియలు నాయన చేసి మమ్మల్ని పరలోకానికి రమ్మని ఆహ్వానించాడు. ఇదిగో నాయన అందరికంటే ముందు నాయన
తండ్రి ఆయన పరలోకానికి వెళ్ళిన వారిలో మొదటి జాబితాలో ఉన్నాడు. ఆయన రెండో రాకడలో రాబోతున్నాడు. మా అందరినీ సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు మీరు పొందుతారు, కీడు చేసిన వారు మీకు పొందుతారు. బయటికి వచ్చిందని ఈ గ్రంథం మాకు సరిస్తుంది కనుక ఆయన మేలు చేసి మరణించే భాగ్యాన్ని అనుగ్రహించండి. కీడు చేసి నైనా నరకానికి వెళ్ళే కంటే మేలు చేసి పరలోకాన్ని సాధించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని ఈ కుటుంబపడి ప్రార్థన మీ పాస్టర్ని చేర్చుకుంటారని త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తుల వారికి నామమున ప్రార్థించి వినయమంతా వేడుకుంటున్నాం తండ్రి.